శ్రీపూజాస్టార్.in లో లాగిన్ అవ్వండి. జాతకాలు జీవితాల అంశానికి స్వాగతం, సుస్వాగతం. మనోహర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను రాధికను ప్రేమించాడు. రాధిక చార్ట్ అకౌంటెన్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది. చదువు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ రాధిక తరఫున అమ్మ నాన్న వాళ్ళు, మనోహర్ తరఫున అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చెప్పని ఎప్పుడో నిశ్చయం చేసుకున్నారు. అటువైపు ఇటువైపు ఎరక్కని అభ్యంతరం లేదు. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామనే భావనలో ఉండిపోయింది రాధిక. మనోహరు, రాధిక మామూలుగా సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఒకసారి తన ఆత్మమిత్రుడైనటువంటి రఘురామ్ దగ్గరికి రాధికను తీసుకుని వెళ్ళాడు. ఇట్లా నా కాబోయే భార్య అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత నా విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అలా మధ్య మధ్యలో కలుస్తూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఎక్కువగా కూడా కలవటం అనేది జరుగుతూ ఉండేది. ఈ రఘురామ్ ఓ రోజు ఏం చేశాడంటే రాధికకి ఫోన్ చేశాడు. తర్వాత రాధికను మనోహర్ ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. వచ్చి మేమిద్దరం కమ్మైండ్గా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పని అడిగారు. ఈ మనోహర్ జాతకంలో రవి మహారదర్శి నడుస్తుంది, రవి నీచలో ఉన్నాడు. ఈ రాధిక జాతకంలో కుజ మహారదర్శి నడుస్తుంది, కుజుడు ఉచ్చిలో ఉన్నాడు. నేను చెప్పాను, ఈ అమ్మాయి జాతకంలో వ్యాపారం చేసే యోగ్యత ఉంది, కానీ నీ జాతకంలో వ్యాపారం చేసే యోగ్యత లేదు, నీకు ఉద్యోగం అని చెప్పి చెప్పాను. అంటే మేమిద్దరం డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు అలా ఎలా చెప్పగలుగుతారంటే, మరి జాతకంలో ఉన్న విషయం చెప్పానమ్మా, నమ్మితేనమ్మని లేకపోతే లేదన్న. మా ఇద్దరి అన్నున్నతి ఎలా ఉంటుంది పెళ్ళైన తర్వాత అని చెప్పని అడిగింది. నేను మీ ఇద్దరికి అసలు పెళ్ళే కాదని చెప్పా. పెళ్ళే కాదా, అదేంటండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ దగ్గరికి వెళ్ళమని చెప్తారు, మీరు ఇట్లా చెప్తున్నారండి. మా పెళ్ళి ఎప్పుడో డిసైడ్ అయిపోయింది, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, నా చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటాం, మా ఇద్దరు పెళ్లి కాదని మీరు ఎలా చెప్తారు అంది. దాంతో నా కోపం వచ్చి ఒకటే చెప్పాను, అమ్మ జాతకంలో ఉన్న విషయం చెప్పాను, మీ ఇద్దరికి పెళ్ళి అయ్యే అవకాశం లేదు, మీకు నా మీద నమ్మకం లేకపోతే వేరే ఇంకొకరికైనా మీ జాతకం చూపించుకోండి అని అన్నాను. చాలా అసంతృప్తిగా దాదాపుగా తిట్టుకున్నంత పనిచేసినట్టుగా నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజు ఈ రఘురాము రాధికకు ఫోన్ చేశాడు. ఒంటరిగా వచ్చి కలువు, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, మనోహర్ లేకుండా రా అన్నాడు. రాధిక వచ్చింది. రాధికతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత చెప్పాడు, నువ్వు మనోహర్ని పెళ్లి చేసుకొని నీ అంత అందగత్య పొరపాటు చేయాలా, మనోహర్ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, ఏమైనా సరైన ఉద్యోగం ఉందా, కొన్ని కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, మిద్దెలు ఉన్నాయా, నువ్వు ఇంత అందం పెట్టుకొని ఇంత చక్కగా ఉండి అలాంటి సామాన్యుని పెళ్లి చేసుకోవడం దేనికి, కొంచెం ఆలోచించుకో, నీకు సమయం ఇస్తున్నాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది, నువ్వు విలాసవంతమైన జీవితాన్ని గడపచ్చు, మన జీవితాంతం హాయిగా ఉండొచ్చు అని అన్నాడు. 2 రోజుల తర్వాత రాధిక వచ్చి చెప్పింది, నేను విలాసవంతమైన జీవితం గడపడానికి నువ్వు అడ్డు రాకూడదు, సరే నీ పేరు మీద ఇప్పుడే 2 బంగళాలు 2 కార్లు రాసి ఇచ్చేస్తాను, ఇంకా ఏం కావాలి, అదే చెప్పాను కదా నా విలాసవంతమైన జీవితాన్ని నువ్వు అడ్డు రాకూడదు, నేను ఎంత ఖర్చు పెట్టా నువ్వు మాట్లాడకూడదు, నీకు నెలకు 10 లక్షల రూపాయలు ఇస్తాను ఖర్చు పెట్టుకోవడానికి, నీతో పాటు నేను కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాను, ఎట్టి పరిస్థితిలో కూడాను నీ మనసు కష్టం కలిగి చెప్పని నేను ఏది చేయను, నీవు ఏది కావాలంటే అది కొనిపెడతాను, నీకేది కావాలంటే అది నేను ఇస్తాను అన్నాడు. సరే నిన్ను పెళ్లి చేసుకుంటానంది. మరి మనోహర్ అడ్డు తప్పించుకోవడం ఎట్లా, బయటకు వచ్చి గోలగోల చేస్తాడేమో, డబ్బు కోసం నీ వైపు మళ్ళానని చెప్పని నన్ను, స్నేహితుడి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నామని నీకు, ఇద్దరికీ అపఖ్యాతి వస్తుంది కదా, ఏం చేయాలి మనోహర్ని అడ్డు తప్పించుకోవడం ఎట్లా అని అడిగింది రాధిక. ఆ విషయాలను నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. మనోహర్ ఫోన్ చేసి రమ్మన్నాడు. మనోహర్ వచ్చాడు.
మనోహర్, ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు చాలా బాగున్నాయి. ఆ దుబాయ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీనే సరిగ్గా నడవట్లేదు, సరైన వ్యక్తి లేక. నీకు నెలకు 5 లక్షల శాలరీ ఇస్తాను, ఓ సంవత్సరం పాటు అక్కడుండి ఏంటి ఆ కంపెనీని కాస్త బాగు చేసి ఒక లైన్లో పెట్టి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలో సేమ్ సీఈఓ పోస్ట్ నీకు ఇస్తాను. నువ్వు స్నేహితులుగా ఇది ఆఫర్ అనుకుంటావో లేకపోతే ఉద్యోగపరంగా ఆఫర్ అనుకుంటావో ఏ విధంగా అనుకుంటావో నీ ఇష్టం అన్నాడు. మనోహర్ సంతోషంగా ఒప్పుకున్నాడు. అదే విషయం రాధిక్తో చెప్పాడు. ఆ ఉద్యోగం చేసుకొని వచ్చేయండి, ఈలోపు నా ఎడ్యుకేషన్ కూడా పూర్తవుతుంది, ఇద్దరం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అని రాధిక చెప్పింది. సంతోషంగా వెళ్ళాడు దుబాయ్. వెళ్ళడంతో ఈ మనోహరు రాధిక ఇద్దరు కూడాను ఇక పెళ్లి చేసుకోవాలని చెప్పని నిశ్చయించుకున్నారు. ఇక ఇక్కడే మనోహర్ని అడ్డు తప్పించుకునే ఉపాయం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ రఘురామ జాతకంలో గురు మార్గదర్శనం నడుస్తుంది, గురువు నీచ స్థితిలో ఉన్నాడు. దుబాయ్ ఫోన్ చేశాడు, అక్కడ చీఫ్ మేనేజర్ ఆదిశేష్తో మాట్లాడు. ఈ మనోహర్ ముందు ఒక సెల్ ఫోన్ కానీ ఒక టీవీ కానీ ఒక కంప్యూటర్ కానీ ఏమీ ఉండటానికి వీల్లేదు. వాడెవరితో మాట్లాడటానికి వీల్లేదు, వాడెవరికి మెసేజ్ పంపించే అవకాశం నువ్వు ఇవ్వకూడదు. ఓ రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్, ఆ విధంగా నువ్వు చేయాలి. మాట తేడా వచ్చే మనోహర్ బయటకు వచ్చాడా నువ్వు చచ్చావే అన్నాడు. లేదండి, మీ వల్ల ఈ వృద్ధిలోకి వచ్చిన వాడిని, నేను మీ ఉప్పు తిరిగి బతుకుతున్న వాడిని, మనోహర్ సగతి నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. మనోహర్ దగ్గర ఉన్న మొత్తం వస్తువులన్నీ లాక్కున్నారు, కంప్యూటర్ లేదు ఏమీ లేదు, గదిలో పెట్టి తలిపేశారు ఇద్దరు కాపల. ఏది మాట్లాడటానికి వీలు ఏమీ లేదు, అక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి, భోజనాలు వాటికి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరితో మాట్లాడటానికి వీలేదు, ఎవరికి సెల్ ఫోన్ చేయడానికి వీల్లేదు, ఎవరికి ఈమెయిల్ పంపించడానికి వీల్లేదు. ఇక అక్కడి నుంచి మనోహర్ పంపించినట్టుగా ఒక ఈమెయిల్ వచ్చింది. నేను ఇక్కడ తెలుగు అమ్మాయిని చూశాను, ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను, కనుక రాధిక నువ్వు నీ దారి నువ్వు చూసుకో అని చెప్పని ఇతను పంపించినట్టుగా ఒక ఈమెయిల్ పంపించారు. రాధిక ఆ ఈమెయిల్ చూసుకుంది. రాధిక వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే ఈమెయిల్ వచ్చింది. మనోహర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే ఈమెయిల్ వచ్చింది. తుపాకీ తీసుకొని ఆశేషు మనోహర్ కడతలు కానిచ్చి మీ అమ్మా నాన్న ఫోన్ చేసి చెప్పన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు, ఏమనంటే నీకు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడప్పుడే నీ ఇండియా రాను, నేను ఇక్కడే ఉంటాను, కొద్ది రోజులు పోయాక ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను, రాధిక నేను పెళ్లి చేసుకోను అని ఫోన్లో చెప్పేశాడు. అది ఫోన్ పెట్టేశారు, అయిపోయింది. ఈ విధంగా మనోహర్ని నిర్బంధించి వీళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ నమ్మక ద్రోహం అనేది జరిగింది. అంటే డబ్బుల కోసం, విలాసవంతమైన జీవితం కోసం చేసుకుందామనుకున్న వ్యక్తిని వదిలేయటం రాధిక చేసినటువంటి పెద్ద నమ్మక ద్రోహమా, లేకపోతే స్నేహితుడి యొక్క ప్రియురాల్ని పెళ్లి చేసుకోవడానికి ఇట్లాంటి దిగజారుడు పనులు చేసినటువంటి రఘురామ్ది పెద్ద నమ్మక ద్రోహమా, వీళ్ళిద్దరు నమ్మక ద్రోహాల్లో ఎవరి నమ్మక ద్రోహం ఎక్కువ అనే విషయం మీరే చెప్పాలి, ప్రజలే తెలుసుకోవాలి. గ్రహగతులు బాగాలేనప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. సర్వే జనా సుగ్రహ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.